అందరికీ నమస్కారం నేను మీ వినయ్ బాబు ఈరోజు ఒక మంచి కథ చెప్తా నేను చిన్న కథే చాలా మంచి మెసేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి అంటే జీవితంలో మేము బాగుపడాలి నేను విజయవంతంగా ముందుకెళ్ళాలి నేను చేసిన పనిని సక్సెస్ అవ్వాలి నేను గెయిన్ అవ్వాలి అని పట్టుదల ఉన్నవాళ్ళు ఈ స్టోరీ తప్పకుండా వినండి ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషి జీవితంలో ఒక పని చేసేటప్పుడు ప్రతి మనిషికి ఎదుటోని విమర్శలు ఉంటాయి కాబట్టి ఆ విమర్శలను తట్టుకొని విమర్శలనే మనం ప్రశంసలుగా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనిషి విజయం సాధిస్తారు కథలోకి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్గా మీరు అందరు వినాలి ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్లో ఇలాంటి కంపల్సరీ ఎదురవుతాయి అది నీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికి కావచ్చు ఒక పని చేసినప్పుడు ఒక మంచి పని ఒక సంకల్పంతో నువ్వు గట్టి పట్టుదలతో ఒక మంచి పని చేసేటప్పుడు నీతో జర్నీ చేసే వాళ్ళు కూడా నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు నీ ప్రతిభను మెచ్చుకోరు అంటే ఈర్షతో వీడు ఎదుగుతున్నాడనే ఈర్షతో నిన్న నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు వాటన్నిటికీ ఇది ఒక ఉదాహరణ వినండి ఒక ఊరిలో ఒక సన్యాసి ఒక స్వామీజీ ఉండేవాడు ఆ స్వామీజీ రోజు పూజలు చేసుకుంటూ అతని మీద ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఆ స్వామీజీ పక్కనే ఒక గృహంలో ఒక వేష ఒక అందమైన వేష ఉండేది ఆ వేష తన వృత్తి తను చేసుకుంటూ వీటులను పిలుచుకుంటూ వాళ్ళు రావడం పోవడం పచ్చుడు పోడు వాళ్ళకి ఇలాంటి అంతరా వాళ్ళకు ఆ పని చేసుకుంటుండే ఈ స్వామీజీ ఆ వేషం చూసి ఒకసారి చూస్తారు రెండోసారి చూసి ఏంటి వీళ్ళ ఇంటికి ఇట్లా వస్తుంది వీళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏంటి అనేది రోజు చూసి ఒకనాడు అడుగుతాడు అమ్మ నువ్వు చేసే పని కరెక్ట్ కాదు ఇది చాలామంది ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు నిన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు నువ్వు ఇది కరెక్ట్ కాదు ఈ పని చేయకు ఈ పని మారుకొని వేరే పని చేసుకో మాకు డిస్టర్బ్ అవుతుంది నీ వల్ల అని హెచ్చరించి వెళ్ళిపోతాడు అయినా ఆమె చిరునవ్వుతో ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతుంది ఒకరోజు కలుస్తుంది రెండు రోజులు కలుస్తాయి ఆమె అలాగే వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఆమె అలాగే ఆమె పని ఆయన చేసుకుంటుంది ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తాడు మూడు రోజులు చూస్తారు నాలుగు రోజులు వస్తాడు కొన్ని రోజుల తర్వాత కూడా వెళ్ళిపోయి ఏంటో మనం చెప్తే అర్థమవుతలేదా నీకు వల్ల మేము డిస్టర్బ్ అయిపోతున్నాము నీ ఇంటికి ఇంతమంది రావడం పోవడం మాకు భంగం కలిగిస్తుంది అని మళ్ళీ హెచ్చరిస్తారు అయినా కూడా ఆమె చిన్న నవ్వి వెళ్ళిపోతుంది ఆ పని ఆమె చేసుకుంటుంటుంది ఆమె బలవంతంగా ఎవరిని రప్పించడం లేదు విడ్లు వాళ్ళు వస్తున్నారు ఈమె వృత్తిప్రదంగా ఈమె చేసుకుంటుంది ఈ స్వామీజీ మాత్రం రోజు ఆమెని అబ్జర్వ్ చేస్తున్నాడు లాస్ట్కు మళ్ళీ ఒకరోజు వచ్చి చూడమా నీకెంత చెప్పినా అర్థమవుతలేదు నువ్వు చేస్తున్నది మహా పాపం నేను ఈ పాపాలన్నీ లెక్క కట్టినా నువ్వు రోజు నీ దగ్గరికి వస్తూ ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరికీ ఎంతమంది వస్తున్నారు అవన్నీ రాయి రాయిగా తీసి పక్కకి ఇదిగో చూడు ఆ రాళ్ళతో ఒక గుట్టలాగా ఎంతమంది పెరిగిపోయింది అంటే ఇన్ని పాపాలు చేశావు ఇది కరెక్ట్ కాదు నువ్వు నరకానికి వెళ్తావు ఇది చాలా ఘోరమైన పాపం నీ వల్ల మేము ఇంత ఇష్టపోయినాం అని మళ్ళీ చెప్పి వెళ్ళిపోతారు ఆమె చిరునవ్వున ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోద్ది కొన్ని రోజుల తర్వాత ఈ స్వామీజీ కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత స్వర్గం నరకం అనేది ఒకటి ఉంటుందని మన చరిత్రలో పురాణ ఆధారాలు ఉన్నాయి కదా స్వర్గం నరకం వెళ్ళడానికి వెళ్తారు మరి ఇక్కడ స్వర్గానికి ఎవరు వెళ్ళారు నరకానికి ఎవరు వెళ్ళారు ఒకసారి ఆలోచించండి ఏమనుకుంటారు మీరు స్వామిజీ చాలా మంచి దైవ కార్యక్రమాలు చేశాడు కదా ధ్యానంలో ఉన్నాడు కదా ఆయన దేవుడు మీ భక్తితోనే అదే ధ్యానంలో ఉన్నాడు ఆయన స్వర్గానికి వెళ్ళారు అనుకుంటాం అంతే కదా ఈమె వ్యభిచారం చేసింది వేష వృత్తి చేసింది అందరూ పది మంది ఆమె దగ్గరికి వచ్చి ఆమె వల్ల కొంచెం చెడు వచ్చింది ఈమె నరకానికి వెళ్ళింది అనుకుంటాం జనరల్గా అంతే కదా కానీ ఇక్కడే క్రిష్టుడు ఆ వేష స్వర్గానికి వెళ్ళింది దేవుడు స్వర్గానికి తీసుకెళ్ళాడు ఈ స్వామీజీ ఉన్నాడు కదా ఈ సన్యాసి అతని నరకానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటారు వేష ఆమె వృత్తి ఆమె కరెక్ట్గా ఒకే కాన్సంట్రేషన్తో ఆమె వృత్తి ఆమె కరెక్ట్గా చేసుకొని పది మంది ఎవరు వచ్చినా వాళ్ళకు సంతోషపెట్టి ఆమె వృత్తి ఆమె కరెక్ట్ చేసుకొని ఆమె సంపాదించిన సంపాదన కొంతమంది పేదవాళ్ళకు అనాథాశ్రమ వాళ్ళకు పిల్లలకు ఎంతోమందికి సహాయం చేసింది ఆమె స్వార్థంగా కాకుండా ఆమె సంపాదించిన సంపాదన పది మందికి ఉపయోగపడే విధంగా చేసింది కాబట్టి దేవుడు ఆమెను స్వర్గాన్ని తీసుకెళ్ళాడు అదే స్వామీజీ అతను ధ్యానం ఒక త్రికరణ శుద్ధితో కాకుండా ఒక దేవుని మీద భక్తితో కాకుండా ఇవన్నీ చుట్టుపక్కల పట్టించుకుంటూ ఆమె ధ్యానం చేసుకోకుండా ఆయన దృష్టంతా ఆమె మీదనే పెట్టి ఆమె ఫో అతని ఫోకస్ అంతా ఆమె మీద పెట్టి ఆమె ఏం చేస్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది ఆమె తప్పులను వేలెత్తి చూపుకుంటూ రాళ్ళు రాళ్ళు వేసి తప్పులనే ఎంచుకున్నాడు కాబట్టి తప్పులనే వెతికాడు కాబట్టి అతను చేస్తా అన్న పని మీద నిమగ్నత లేకుండా అతను చేసే పనిని మర్చిపోయి అతను అతని చేసుకునే ధ్యానాన్ని మర్చిపోయి పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టాడు పెట్టాడు కాబట్టి అంటే కరెక్ట్గా అతను అతని పని అతను చేయలేదు కాబట్టి ఎప్పుడైనా మనిషి ఎదుటోని విమర్శించడం అనేది మానుకోవాలి మనం చేసే పని మనము త్రికరణ శుద్ధితో పక్కవాడి మీద ఫోకస్ పెట్టకుండా ఒక మంచి మనసుతో వెళ్తే సక్సెస్ అవుతాం మనం ఒక పని చేసినప్పుడు డెఫినెట్గా ఎదుటోళ్ళ విమర్శలు ఉంటాయి ఈ కథను బట్టి ఆ విమర్శలను పట్టించుకోవద్దు విమర్శలనే ప్రశంసలు అనుకోవాలి పట్టించుకోకుంటే వెళ్ళిపో వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్లా రకరకాల సూటిపోటి మాటలతో గుచ్చి మనసుకు గుచ్చుకునే రకంగా మనసులో పెయిన్ ఆ పేన్ భరించి ఆ పెయిన్నే గేన్గా చేసుకోవాలి అప్పుడే మనం ముందుకు వెళ్తాం ఇవన్నీ మనవాడు వాడు ఏదో అంటున్నాడు ఇదేదో అనుకుంటున్నాడు నువ్వు వెళ్ళలేవు అంటారు డెఫినెట్గా అంటాడు అలా అన్నవాడు అక్కడే ఉంటాడు వాడు ఈయనకేమొచ్చు ఇదేంటచ్చు అదేంటచ్చు ఏదంటే మనం మనల్ని ఎప్పుడైతే మనం ఈయన ఫోకస్ పెట్టి వాడు ఎప్పుడు విమర్శిస్తాడో వాడు అక్కడే పతనమైనట్లయి వాడి పని వాడు చేయడం ఇంకా వాడు ఎదగలేడు అందుకే వాడు మన మైండ్ అది ఇక్కడ ఉంటుంది కానీ నీ మైండ్ వాని మీద ఉండద్దు ఎదుటోన్ని విమర్శనోన్ని మనము పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళు రేపొద్దున వాళ్ళకు బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతావు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ప్రశంసలు విమర్శలతోనే ప్రశంసలు అనుకో వాళ్ళు ఇచ్చిన అవమానాలే బ్లెసింగ్స్ అనుకోని మనం ముందుకెళ్ళాలి వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం కాబట్టి విమర్శలను ఎదుర్కొని వెళ్ళాలి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాను నేనేంటో చూపిస్తాను అనేది మైండ్లో పెట్టుకోవాలి కానీ వాడు విమర్శిస్తున్నాడు అయ్యో నన్ను వాడు ఇదన్నాడు అదన్నాడు అని మైండ్లో పెట్టుకుంటే నువ్వు చేసే పని డిస్టర్బ్ అవుతావు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ నీ పట్టుదలే నీ కృషే నీ శ్రమే నీకు విజయాన్ని ఇస్తుంది సో కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనం చేసే పని ఎప్పుడైనా కూడా మన మీద మనకు నమ్మకంతో స్ట్రాంగ్గా ఒక త్రికరణ శుద్ధితో మనం చేసుకుంటే వెళ్తే సక్సెస్ అవుతాం చాలామంది మనం పని చేస్తున్నప్పుడు మనలను విమర్శించే వాళ్ళు ఉంటారు మనకు అడ్డు వేసే వాళ్ళు ఉంటారు లేనివి లేనిపోని చెడు మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు మనం ఈ చాడీలు వాళ్ళు ఉండొచ్చు ఇంకా రకరకాలుగా కూడా గిట్టని వాళ్ళు అదే పనిగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటారు సో మనం ఒక టార్గెట్ మనకు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దానికోసమే ప్రయాణం చేయండి దాని మీదనే ఫోకస్ పెట్టండి సక్సెస్ అవుతారు ఇక్కడ తెల్లగా పుల్లగా ఉండి చేసిన వాడు ఎవడు గొప్పోడు కాదు ఇందాక స్వామీజీ లాగా చెప్పినట్టుగా చెడు పని చేసిన చెడోడు కాదు ప్రతి ఒక్కరికి ఒక పని మీద ఒక వాడికి ఒక టార్గెట్ ఉండాలి ఆ పని మీద నిబద్ధత ఉండాలి నేను చేసేది మంచి పని అనుకున్నా అని నీ మనసుకుని అనుకున్నప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతావు కాబట్టి విమర్శించే వాళ్ళకి ఇది కరెక్ట్గా చెప్తున్నా విమర్శలను పట్టించుకోకండి విమర్శించేవాడు ఉన్నాడంటే వాని పని వాడు మర్చిపోయి వాని టైం వేస్ట్ చేసుకొని ఎదుటోని విమర్శిస్తున్నాడంటే వాడు లాస్ అవుతున్నట్టు వాడు వాని పనులు మర్చిపోయి వాడే పెదవవుతున్నట్లు లెక్క కాబట్టి విమర్శలకు తావు లేకుండా విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్ళండి డెఫినెట్గా మంచి పట్టుదలతో వెళితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు కాబట్టి ఈ కథ మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా డెఫినెట్గా ఇది అందరూ వినండి మీకు కూడా ఆలోచించుకోండి మీరు కొంతవరకైనా మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని ఏ పనికైనా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటే సక్సెస్ అవుతారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్